గుండెల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంచనా వేస్తే, తప్పుగా అంచనా వేస్తే వదిలిపెట్టరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సుమారు 90, 91, 92% అంటే ఏవైతే మిగిలి ఉన్న 2400 ఉన్న పంచాయతీలో 91-92% వైఎస్ఆర్సీ పార్టీ విజయం సాధిస్తుంది. లోక పక్కన చూస్తే అతను ఇచ్చిన ట్వీట్ చూడండి, 95% గెలిచారంట. అట్టర్ ఫ్లాప్ అయిపోయిందంట తెలుగుదేశం పార్టీ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నిన్న మళ్ళా ట్వీట్, గెలుపు ఓటమి సహజం, గెలుపు ఆనందాన్ని ఇస్తుంది, ఓటమి ఆలోచన ఇస్తుంది, రెండు నీతో శాశ్వతంగా ఉండవు. ఎవరు ఇది? ఏటీవీ ఇచ్చిన ట్వీట్. బుద్ధుందా మీకు? జ్ఞానోపదయం అయిందా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? బుద్ధి వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. అట్లా కాకుండా మా ఇష్ట ప్రకారం పని. ఇది కానీ నువ్వు ఇచ్చిన ట్వీట్కి కానీ నువ్వు కట్టుబడి ఉంటే మీ పతనం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ గెలవడం తథ్యం, ఎవరు ఆపలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ అరాచకాలు చేస్తున్నారు, ఎవరైతే ఈ హింసాకాండ చేస్తున్నారో, తిరిగి ఒక రోజున మీరు ఇదే ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఎంత గాలి మాటలంటే నిన్నే చూడండి.